వాళ్ళు ఒక కుర్రవాడు రిపబ్లిక్ డే పరేడ్ అయిపోయిన తర్వాత దారుణంగా హింసింపబడి హాస్టల్ గదిలో దారుణంగా హింసింపబడి ఆ కాల్ హాస్టల్ ఆనుకొని ఉన్న తోటలో తీసుకుపోయి అతి క్రూరంగా కాల్చేశారు మనిషి బతుకున్న మనిషిని ఆ విషయం తల్లిదండ్రులతో 1 గంటకి మాట్లాడిన కుర్రవాడు మళ్ళీ 4 గంటలకు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే పలకకపోయేసరికి వాళ్ళకి అనుమానం వచ్చి మాట మాటికి ఫోన్లు చేశారు చెయ్య వాళ్ళు ఎత్తలేదు అయితే ఏమైందంటే ఆ తర్వాత 5:30 6 గంటల సమయంలో పోలీసు వాళ్ళ జోబిలోంచి ఆ శవం తాలూక పక్కనే ఉన్న ఏటీఎం కార్డు తాలూక ఐడిని పట్టుకొని ఈ కుర్రవాడు పేరు ముగోల నాగేష్ అని అతను శివాని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడని అతని దగ్గర ఉన్న వివరాలతో వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి బాబు ఇలా మీ తమ్ముడు చనిపోయాడు అర్జెంటుగా మీరు ఎవరైనా వస్తే బాగుంటుందని చెప్పి పోలీసులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఆ గ్రామం మొత్తం 300 మంది కదిలి ఒక 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు ఎవరు పట్టించుకోలేదు అనాథల్లాగా అక్కడ కూర్చుంటే మొత్తానికి మరుసటి రోజు మంత్రి గారు సిద్ధి అప్పలరాజు గారు ఆయన మత్స్యకారుడే ఈ చనిపోయిన అతను మత్స్యకారుడే ఆ చనిపోయిన గ్రామం మొత్తం కూడా మత్స్యకారు గ్రామం ఆ చనిపోయిన అతను నివాసం ఉండే గ్రామం అతను అప్పలరాజు గారు వచ్చి పోలీసుల్ని యాజమాన్యాన్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా చూడండి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయారు యాక్చువల్గా ఏంటంటే 24 గంటలు కావస్తుంది హత్య చేసిన దానికి బాధ్యతలు ఎవరైనా అనుమానితులను కూడా అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉన్నారో అని పోలీసులు నిలదీయాల్సిన మంత్రి గారు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి చూడండి మత్స్యకారులు చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయడం అంటున్నారు చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయడం అంటే డబ్బులు ఇవ్వడం కాదండి మంత్రి గారు ఆ దర్యాప్తు జరగాలి ఇదేంటంటే ఒక కాలేజ్ హాస్టల్లో అది కూడా పోలీసులు ఎంత నిర్లిప్తంగా ఉన్నారంటే తల్లిదండ్రులు వచ్చి గొడవ పెడితే కానీ హాస్టల్ తలుపు ఓపెన్ చేయలేదు హాస్టల్ రూమ్ ఓపెన్ చేస్తే అందులో రక్తం మరకలు కనబడితే దాన్ని కూడా వాళ్ళ పోలీసులు ఇది రక్తం అని మీకు నమ్మకం ఏంటి అన్నారు అలాగే కాలేజ్ ఆవరణలో ఆ కుర్రవాడి బట్టలు చిరిగిపడి ఉన్నాయి అంటే ఆయన ఇంచుమించు ఆ కుర్రవాడిని నగ్నంగా తీసుకెళ్లి కాల్చేశారు ఇంత దారుణంగా హత్య చేస్తే కాలేజీ యాజమాన్యాన్ని అలాగే ఉన్న స్కూల్ చిల్డ్రన్ పిల్లలందరినీ కూర్చొని అదే రోజు విచారించాల్సిన పోలీసు వాళ్ళు ఈ రోజు వరకు 7 రోజులు అయిపోయింది నిన్నటికి ఇవాళ 8వ రోజు ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు నెక్స్ట్ కేసు చూస్తే 27వ తారీఖున FIR నంబర్ 18 పెట్టారు ఓన్లీ 302 పెట్టారు ఒకే ఒక సెక్షన్ ఇవాళ ఒక ఫేస్బుక్లో పోస్టింగ్ పెడితేనే 10 సెక్షన్లు పెట్టే పోలీసు వాళ్ళకి ఇది దీని కాన్స్పిరసీ కింద సెక్షన్ 34 అలాంటివన్నీ కూడా పెట్టి యాజమాన్యాన్ని అందరినీ ఇరికించకుండా అక్కడ స్కూల్లో కాలేజీలో జరిగిన దాన్ని తోటలో జరిగినట్టుగా ఎలాగా ఇన్సిడెంట్ ఫైనల్గా తోటలో ఉంది కాబట్టి యాజమాన్యాన్ని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఒక స్కూల్ పిల్లలు పై ఊరి నుంచి వచ్చిన పిల్లలు చదువుకున్నప్పుడు ఆ హాస్టల్లో సీసీ కెమెరాలు ఉండాలి ఏం జరిగినా సరే కొన్ని గంటల్లోనే అది ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలిసే పరిస్థితి ఉండాలి అలా కానప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు నేను మా ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఆ నువ్వులరే వెళ్ళడం జరిగింది నువ్వులరే వెళ్ళి ఎవరైతే చనిపోయాడో ఆ నాగేష్ అని మువ్వల నాగేష్ గారు తల్లి సుందరిని తండ్రి గోపాల్ గారిని కలవడం జరిగింది కలిస్తే మొత్తం గ్రామం అంతా ఇంటి దగ్గర ఉన్నారు ఆ గ్రామం ఏంటంటే 6300 మంది ప్రజలు ఉంటారు 1500 ఇళ్ళు ఉంటాయి అందరూ ఒక యూనిట్ కింద ఉంటారు అక్కడ 2 వర్గాలు లేవు ఆ గ్రామంలో ఒకే ఒక యూనిట్ కింద ఉంటారు వాళ్ళందరూ ముక్త గంటలు అడిగింది ఏంటంటే మా గ్రామం నుంచి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడం లేదు ఒక్కరు కూడా ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెద్ద ఉద్యోగస్తులు కానీ ఒక్కరు కూడా లేరు కనీసం కానిస్టేబుల్ ఉద్యోగం కూడా మా ఊరి నుంచి ఎవరికి రావడం లేదు కావడం ఏంటంటే మా పిల్లలు చదువుకోవడం లేదు ఒక్కరిద్దరు ఎవరైనా చదువుకోవడానికి పైకి వెళ్తే ఇలాగ చంపేస్తే మా గ్రామంలో పిల్లలు చదువుకోవద్దా మేము బాగుపడొద్దా మేము ఇక మా పిల్లలు